క్రీస్తు పరిశుద్ధ నామనం మీ అందరికీ శుభములు ఈరోజు మన పాఠం పేరు రండి మనం పరలోక దర్శనాన్ని చూసుకున్నాం అద్భుతమైన పరలోక దర్శనాన్ని చూసుకున్నాం ఈ పరలోక దర్శనం అంతా కూడా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఉంది యోహాన్ భక్తుడు యేసు ప్రభు శిష్యుడు చాలా ప్రియమైన శిష్యుడు పద్మ ద్వీపంలో ఇవన్నీ చూసి వ్రాసినట్టు మనకు తెలుసు అయితే ఈ నాలుగవ అధ్యాయంలో ప్రత్యేకంగా అతడు బ్రతికున్నప్పుడే పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నదంతా కూడా చూసినట్టుగా ఈ నాలుగో అధ్యాయంలో ఉంది చాలా శ్రేష్టమైన విషయాలు ఉంటాయి విడలు వింటూ ఉన్నారు కదా వింటూ ఉన్న వారందరూ కూడా నాతో కూడా రండి మనకి భాగ్యాన్ని కలజేసినాడు దేవుడే యేసు యశుప్రభుయే యోహానికి బయలుపరచడం ద్వారా మనము ఈ లోకంలో ఉన్నప్పుడే శ్రేష్టమైన దేశమైన పరలోక రాజ్యాన్ని చూసి రావచ్చు ఈరోజు నాతో కూడా రండి నేను వెడుతూ మీరు కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రేష్టమైన పరలోక దర్శనాన్ని చూసుకున్నాం ఏం కనపడుతుందంట సంఘం ఇప్పుడు సంఘ ప్రస్తావన లేదు సంఘము ఎత్తబడింది ఎందుకు అనంటే నాలుగో అధ్యాయం నుండి పంతొమ్మిది వరకు సంఘము అనే మాట లేదు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే సంఘం ఎత్తబడింది సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో ఉన్న సంఘమును ఎలాగో చూస్తూ ఉన్నాడు ప్రభువు ఎంత మహిమతో ఉన్నారో మన దేవుడు మన రక్షకుడు మన నమ్మిన దేవుడు ఎంత శ్రేష్టమైన మహిమతో నిండి ఉన్నాడో ఈ అంతా కూడా ఉంటుంది అంతేకాదు ఇంత గొప్ప దేవుని ఆరాధించే వాళ్ళు అనేకులు ఉంటారు పరలోకంలో ఎంత గొప్ప ఆరాధన జరుగుతుందో మనం తెలుసుకున్నట్టయితే మనము ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు మహిమేశ్వరాన్ని నింపుకొని తన మహిమను మనల్లో నింపాడు గనక ఆ మహిమను కొనియాడుతూ ఆరాధిస్తూ జీవితాన్ని గడిపే ప్రత్యేకమైన శ్రేష్టమైన భాగ్యం మనకు దొరుకుతుంది అందుకని నాతో రండి పరలోక రాజ్యాన్ని చూసుకున్నాం నాలుగవ అధ్యాయంలో ఏమైనా ఉంది అప్పుడు పరలోకపు తలుపు తెరవబడి ఉందంట తెరవబడగానే మనము రోడ్డు మీద నడుస్తున్నట్టయితే ఎవరిదైనా గొప్ప బంగ్లా కనబడ్డప్పుడు గేట్ తెరిచిందనుకోండి చాలా ఇష్టం మనకు లోపల ఏం జరుగుతుందో చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుందా ఏంటో మనకు తెలియకపోయినా సరే చూడాలని ఉంటుంది ఇప్పుడు పరలోకపు తలుపు తెరవబడి ఉంది యోహాన్ ఇక్కడికి రమ్మని ఆత్మ చెబుతూ ఉన్నారు యోహాన్ బ్రతుకున్నాడు ఎలాగెళ్ళాడు తన ఆత్మ మాత్రమే వెళ్ళింది నేను ఆత్మవశుడనైతిని అంటే సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనను సంపూర్ణంగా ఆత్మవశుని చేసుకొని మనలో ఒక ఆత్మ మాత్రమే వెళ్ళింది ఈ విషయాన్ని మనం గమనించాలి బిడలు ఈ శరీరము రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకో ఆత్మ మనలో నా ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి చే చేరుతుంది అందుకే చనిపోయిన వారు వారు వెళ్ళిపోయారంట ఎక్కడికి వెళ్తారు వారి శరీరం ఇక్కడే ఉంటుంది కదా ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని దగ్గర దగ్గరికే పెడుతుందని దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు యోహన్ భక్తుడు ఆత్మవసుడై వెళ్ళాడు మనం కూడా ఆత్మలో వెళదాం చూద్దాం ఎంత గొప్ప దృశ్యాన్ని మనము ముందే వివరించాడు యేసుప్రభు చూపిస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే ఇంత శ్రేష్టమైన గొప్ప దేవుని నేను నన్ను నమ్మండి నా మీరు రండి మీరు నా బిడలుగా రావాలని నేను ప్రాణం పెట్టాను నాకు మీరు కావాలి అని ఆయన బ్రతి మారుతూ ఉన్నాడు మనల్ అందరినీ కూడా మనుషులందరినీ బ్రతిమాలుతూ ఉన్నాడు ఎందుకంటే అందరి కొరకు ప్రాణం పెట్టాడు గనక ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు గనక ఒక స్వరము బూరధ్వరిలాగా ట్రంప్ ఎట్ సౌండ్ లాగా వినిపడుతుందిరా ఇక్కడికి ఎక్కిరానగానే జాన్ ఆత్మభాషుడై పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకంలో ఏం జరుగుతుంది శ్రేష్టమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి అదిగో పరలోకం ముందు ఒక సింహాసనం వేయబడింది పెద్ద సింహాసనం ఉంది చాలా చక్కని సింహాసనం ఉంది త్రోన్ దాని మీద ఒకరు కూర్చున్నట్టుగా ఉన్నారు ఎలా కూర్చున్నాడు ఎలా ఉంది కూర్చున్నట్టుగా మాత్రమే చూస్తూ ఉన్నాడు జో అలా కానీ ఎలా ఉన్నాడో తెలియటం లేదు ఎందుకు అంటే చాలా వెలుగుతో వెలుగుతూ ఉన్నాడు కూర్చున్నతను అతను వెలుగుతూ ఉన్నాడు దాని మీద కూర్చున్నవాడు ఆసీయుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు సూర్యకాంత పద్మరాగాలంటే ప్రెషర్ స్టోన్స్ మరి యోహాను చూసిన దర్శనాన్ని దేంతో పోల్చు రాసేపుడు ఇంకా అంతకంటే మించిన ప్రెషర్ స్టోన్స్ ఏమీ లేవు అంతకంటే విలువైనవి వెలుగు కలిగినవి ఇంకేమీ లేవు గనక వాటితో పోలుస్తూ ఉన్నాడు కానీ అంతకంటే ఎక్కువైన మహిమతో దేవుడు అక్కడ ప్రజ్వలుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు ఎంత మహిమతో నిండి ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం బిడలు మరకతమ్మ వలె ప్రకాశించుతున్న ఇంద్రధనస్సు ఆ సింహాసనం చుట్టూ ఉంది ఎన్ సర్కిల్డ్ ది థ్రోన్ ఏంటి ఇంద్రధనస్సు రెయిన్బో మనం ఇప్పుడు వర్షం పడిన ఇంద్రధనస్సును హాఫే చూస్తాం కానీ దేవుని సింహాసనం దగ్గర ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉంది ఇంద్రధనస్సు కంప్లీట్ సర్కిల్లో ఉంది ఇట్ ఈస్ ఎన్ సర్కిల్డ్ ది థ్రోన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఎన్ సర్కిల్ అంటే చుట్టూ కంప్లీట్ రెయిన్బోను దేవుని సింహాసనం దగ్గర చూస్తాం మనం అబ్బా ఎంత గొప్ప దృశ్యం కదా మనం ఎప్పుడు హాఫే చూస్తాం కదా హాఫ్ సర్కిల్ చూస్తాం కదా మనం అది చూసినప్పుడు అలా గుర్తు చేసుకోవాలి ఇది సింహాసనం దగ్గర ఉండే ఇంద్రధనస్ అని దాంతో మనకు వాగ్దానం చేశాడు ఇంకెప్పుడు కూడా ఈ భూమిని శపించను మనుషుల్ని నేను నాశనం చేయనని ఆయన వాత్సల్యత మనం జ్ఞాపకం చేస్తుంది ఇంద్రధనస్ ఆయన కోపించుతనే వాత్సల్యం జ్ఞాపకం చేసుకునేవాడు పరలోక దర్శనాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నాడు ప్రభు ఇంకా తర్వాత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి జ్యుడిషియరీ పనిష్మెంట్ ఉంటుంది భూమి మీద ఉన్నవారికి దేవుని నమ్మనందుకు యేసు ప్రభుని అంగీకరించనందుకు ఆ ఉగ్రత నుండి మనల్ని అయితే తప్పించాడు సంఘం అనే తన వధువు సంఘాన్ని అయితే తప్పించాడు కానీ ఇంకా ఉన్నవారికి ఈ శ్రమలు తప్పవు తర్వాత పరలోక దర్శనం తర్వాత వచ్చే చాప్టర్స్లో భయంకరమైన దేవుని ఉగ్రత పాపానికి తగిన శిక్ష ఈ భూమి మీద పడుతూ ఉన్నప్పుడు భయంకరమైనవి జరుగుతాయి వాటి అన్నిటి నుండి మనల్ని తప్పించినాడు ప్రభు హలేలు ఎప్పుడైతుల వాడు నా ప్రభు నన్ను తప్పించాడు మీరు కూడా తప్పించుకున్నారా ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారు ఈ పెద్దలు ఎవరు కావచ్చు అని ఆశ్చర్యంగా ఉందా బహుశా జాన్ గుర్తుపట్టలేకపోతూ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ సెయిన్స్ కాదు ఎందుకు రూపాంతరం కొండ మీద ఏలియా మోషల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టినాడు ఒకవేళ ఓల్డ్ సైన్స్ అయితే జాన్ గుర్తుపట్టేవాడే కానీ గుర్తుపట్టలేకపోతూ ఉన్నాడు అలాగే తన కంటెంపరీస్ ఎవరైనా అయితే పాల్ కానీ పీటర్ కానీ అయితే కూడా గుర్తుపట్టేవాడు కానీ వారు కూడా కాదు అయితే సంఘకాలంలోని పెద్దలై ఉంటారు అంతే కదా కూర్చున్నారని అంటే దూతలైతే కారు దూతలకి కూర్చునే అవకాశం లేదు నిత్యము వారు నిలబడి స్థుతిస్తూనే ఉండాలి ఈ ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు మంచి క్రియలనే వైట్ క్లోత్స్ వేసుకున్నారు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు కిరీటాలు ఎవరికి పెడతారు రాజులకు పెడతారు ప్రభు ఏం చెప్పాడు మిమ్మల్ని రాజులు యాజకులుగా నేను చేస్తానన్నాడు గొప్ప ఆధిక్యతతో ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు మనుషులే యేసు ప్రభుని అంగీకరించిన వారు గొప్ప మహిమతో ఈ లోకంలో వారు అన్నిటినీ ఎదుర్కొని జయించిన వారు ఇంత గొప్ప భాగ్యంతో ఉన్నారు విడదు మనకు కూడా ఇలాంటి భాగ్యం కలుగుతుంది మనం పరలోకంలో ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాం కదా ఆ సింహాసనంలో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయటకు వస్తూ ఉన్నాయి ఆ సింహాసనంలో నుండి ఏమేమి వస్తూ ఉన్నాయి ఊరుములు వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి ధ్వనులు వస్తున్నాయి సౌండ్స్ వస్తున్నాయి మెరుపులు ధ్వనులు వర్షం పడినప్పుడు కలగగానే మనం గుర్తు పెట్టుకోవాలేమి ప్రభు సింహాసనం దగ్గర నుండి తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర నుండి యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని కూడా పార్శ్వంతు కూర్చొని ఉన్నాడు ఇవన్నీ కూడా అక్కడ నుండి వస్తున్నాయి వీటి ఒరిజినంతా కూడా అక్కడ ఉందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ సింహాసన వేదక ఒక స్ఫటికములు పోలిన సముద్రం వంటిది క్రిస్టల్ క్లియర్ గ్లాస్ ఒకటి ఉంది సింహాసన వేదట చాలా స్ఫటికములు పోలేదంటే క్రిస్టల్ క్లియర్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఆయన పరిపాలన అంత శ్రేష్టమైనదిగా ఉంటుంది అందులో ఏ విషయమైన పొల్యూషన్ ఉండదు స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఆయన నీతి సింహాసనం అనమాట ఆయన నీతి సింహాసనము అంత పరిశుద్ధంగా ఉంటుంది ఆ సింహాసనం ఎదుట ఏడు దీపాలు ప్రజ్వరిలుతూ ఉన్నాయి అంటే వెలుగుతూ ఉన్నాయి అనమాట దీపాలు లైట్ ఏడు దీపాలు అవి దేవుని ఏడు ఆత్మలు అంటే సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ ఉంది సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఉన్న పరలోకము ఎంత వైభవంతో ఉంది చూడండి అక్కడ ఉన్నవారు ఆయన స్థుతించడం ఆరాధించడం చూసినప్పుడు ఇంత గొప్ప ఆరాధన అక్కడ జరుగుతున్నప్పుడు మనం కూడా ఆరాధన నేర్చుకోవాలి మనకి మనం ఎందుకు పరలోక దర్శనాన్ని చూస్తున్నాం ఆయన గొప్పతనాన్ని ఆయన నీతిని దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు అసంకల్పితంగానే మన నోట నుండి ఆయనను స్థుతించటము ఆరాధించటము జరగాలి తెలుసుకొని ఆయనను ఆరాధించడంలో ఉన్న ఆనందమే వేరు ఆ సింహాసనం మధ్య సింహాసనం చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయంట నాలుగు జీవులు ఉన్నాయి ఈ జీవులకు రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలలో ముందు వెనక కూడా ఉన్నాయి భూమి అంతా సంచరించే ఉన్నాయి అవి అంతా చూడగలిగిన కనులు ఉన్నాయి కనులు ప్రపంచమంతా చూస్తూ ఉండవచ్చు కదా ఆ నాలుగు జీవుల్లో ఆరేసి రెక్కలు ఉన్నాయి మనకు ఏషియా గ్రంథంలో ఏషియా దర్శనంలో కనపడుతుంది ఇస్రాయేలీలను ఎలిచున్న రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు ఉజ్జియా చనిపోగానే మరి ఆ కాలంలో ఉన్న ఏషియా ప్రవక్తకి చాలా బాధేసిందేమో అయ్యో గొప్ప రాజు యాభై రెండు సంవత్సరాల దాకా పరిపాలించిన రాజు చనిపోయినాడు సింహాసనం ఖాళీందనుకుంటున్నాడేమో బహుశా ప్రవక్త కదా మందిరంలో ఉండి సింహాసనం ఖాళీ అయిందే మంచి రాజే అనుకుంటున్నాడేమో మరి అలాగున్నప్పుడు ఆయనకు ఇలాగున్న దర్శనం కనబడింది ఇదిగో ఎషియా ఎందుకు బాధపడుతున్నావయ్యా నేను సింహాసన ఆసునుడు అని ఆ చిన్నతమైన సింహాసనం మీద ఆసునుడైన దేవుని దర్శనాన్ని యషయా చూశాడు శరాపులు ఉన్నారు వారికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ఆరు రెక్కలతో రెంటితోనేమో ముఖాన్ని కప్పుకుంటున్నారు రెంటితో కాళ్ళు కప్పుకుంటున్నారు రెంటితో ఎగురుతున్నారు నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు గానము ప్రతిగానం మనం కూడా పాటలు పాడతాం కదా గాన ప్రతి గానాలతో దేవుని ఆరాధిస్తాం కదా అలాగే పరలోకంలో ఉన్న ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఇది ఈ నాలుగు జీవులు ఏమని ఆరాధిస్తూ ఉన్నాయి అని అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అంటే నిన్న ఉన్నావు నేడు ఉన్నావు నిరంతరము ఉండు సర్వాధికారి అయిన దేవా నీవు పరిశుద్ధుడవు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆయనను స్థుతించి కీర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వెంటనే ఆ ఇరవై నలుగురు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు తమ కిరీటంలు తీసి సాష్టాంగపడి ఆయన స్థుతిస్తూ ఉన్నారు అంత గొప్ప మహిమతో నిండి ఉన్న దేవుని కలిగి ఉన్న బిడలు మనం బిడలు ఎంత గొప్ప ఆధిక్యత మనకుంది మనం ఆరాధించటం నేర్చుకోవాలి మన పరులోక దర్శనాన్ని ముందే ఎందుకు చూపిస్తూ ఉన్నాడు ఏసయ ముందే ఎందుకు చూపిస్తూ ఉన్నాడు అంటే మనము ఇక్కడ లేము సంఘం ఎత్తబడింది సంఘం కాలం ముగిసింది అయితే ఇంకా ఉన్నవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ముందే సంఘం ముందే అనేకులు ఈ సంఘంలో చేర్చబడాలి ఒకవేళ వేయబడితే ఈ నాలుగు ఐదు చాప్టర్స్ తర్వాత భయంకరమైన ఉగ్రత దేవుంది ఇది భూమి మీద కుమరించబడుతుంది ఇప్పుడు జరిగే ఆరాధనలు మనందరం కూడా దేవుని ఆరాధించేవారు ఎలాగుండాలి యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగులో ఉంటుంది అది ఆరాధన ఎలా చేయాలి యోహాను భక్తుడైతే ఆత్మవసుడై వెళ్ళిపోయాడు పరలోక ఒక దర్శనాన్ని చూశాడు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ దర్శనాన్ని అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాం ఆత్మతో ఆరాధించాలి యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కేవలం నోటి మాటలతో కాదు మన ఆత్మ పూర్ణంగా దేవుని ఆరాధించాలి విడలు ఆరాధన నేర్చుకోవాలి ఆయనకు ఆరాధన మన ఆరాధన చాలా ఇష్టం మన స్థుతి ఆయన సింహాసనం మీద చేరుతుంది ఈ ఇరవై నలుగురు పెద్దలేమని అంటున్నారు ప్రభా నీవే సమస్తాన్ని సృష్టించావు ఈ సృష్టికర్త నీవే నీ చిత్తముని బట్టి అవి ఉండెను దానిని బట్టి అవి సృష్టింపబడాయి ఏది కూడా నీవు లేకుండా సృష్టింపబడలేదు కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడవు నీవు మాత్రమే అర్హుడవు స్థుతికి ఆరాధనకి కీర్తనకు దేవుడు మాత్రమే అర్హుడు సృష్టికర్త మాత్రమే అర్హుడు ఇంకెవరు కూడా అర్హుడు కాదు అందుకే మనము దేవుని ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడం చేయాలి ఆయన ఎలాగ ఆరాధించాలి సంపూర్ణంగా మన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఈ శరీరంతో చేసే ఏ మంచి క్రియలు కూడా ఆయనకు ఆరాధన కాదు మంచి క్రియలు ఎన్ని చేసినా కూడా ఆయన దృష్టికి మురికి కూడా లాగా కనపడతాయని విషయ గ్రంథంలో ఉంటుంది ఈ శరీరంతో ఎన్ని గొప్ప కార్యాలు ఎన్ని సాక్రిఫైసెస్ చేసినా కూడా అవి ఆయన సన్నిధిని చేరవు ఏవి చేరుతాయి కేవలం ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే మాత్రమే మన ఆరాధన మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది బిడలు ఇది విన్న తర్వాత పరలో ఒక దర్శనాన్ని మనం ఇంతవరకు చూసొచ్చాం శ్రేష్టమైన దర్శనాన్ని చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానా ఇంత గొప్ప దేవుడా నా దేవుడు అనే అర్థమైతే దేవుని అర్థం చేసుకొని ఆరాధించడంలోనే చాలా ఆశీర్వాదం ఉంది కనుక మనం గొప్ప ఆరాధకులం అవ్వాలి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వరంగా ఉండాలి ఎవరైతే ఇలా ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారో వారిని దేవుడు ఎందుకు ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ